నన్ను అడిగాడు నా ఆ రోజు నన్ను కూడా రమ్మా కలువు అన్నాడు. కానీ ఆ రోజు నాకున్న పరిస్థితుల్లో నేను సమయం కేటాయించలేకపోయాను. కానీ ఇన్ని వేల మంది బిడ్డలకు చదువు చెప్పించడం కూడా చాలా గొప్పతనం. ఇలా అనేక రకాలుగా రాజకీయాలంటే సంపాదన, రాజకీయాలంటే అవినీతి, రాజకీయాలంటే అనుకున్న రోజుల్లో రాజకీయాలతో సంబంధం లేకుండా, వివాదాలతో సంబంధం లేకుండా సొంత డబ్బులతో ఈ సేవా కార్యక్రమాలు చేయడం మనస్ఫూర్తిగా అభినందించాలి. అందుకే నేను ఇక్కడికి రావడానికి కారణం అది. ఎందుకంటే ఈ రకంగా ఎలాంటిది ఆశించకుండా ఈ కార్యక్రమాలు చేయడం, ఎవరైనా అనుకోవచ్చు ఎన్నికలు గడవడానికి ఇలాంటివి చేస్తారు, ఎన్నికలు గడవడానికి ఇచ్చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయకపోయినా గెలవచ్చు, ఎన్నికలు అప్పుడు చేయాల్సింది వేరే ఉంటుంది అందరు తెలుసు. సో ఏం చేయకపోయినా గెలవచ్చు. సో ఇవన్నీ చేసి గెలిచిన వాళ్ళు నిన్ననే గెలిస్తే సంతోషం ఏమున్నది. గెలవాలనుకున్న ప్రతి ఒక్కరు ఇక్కడ 1000 కట్టించారనుకోండి, మన దేశ ఒక్కసారి ఒక్క ఎన్నికలకు కనీసం ఒక 300,000 ఇల్లు అయిపోతుంది. ఎందుకంటే 150 నియోజకవర్గాల్లో కనీసం 3 ముఖ్యమైన అభ్యర్థులు ఉంటారు. సో వాళ్ళందరూ 1000 కట్టించారనుకోండి, ఏం ఆటోమేటిక్గా 300,000 అయిపోతుంది. సో అందువల్ల ఈ రకమైన సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. ఇక్కడ మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వెంకటేష్ గారి పట్ల గౌరవం ఉంది అంటే మీ బిడ్డల్ని బాగా చదివించుకోండి. ఎందుకంటే చదువు ఒక్కటే పేదరికాన్ని అధిగమించడానికి అవకాశం. చదువు ఒక్కటే, మీ ఇల్లు మీరు కట్టుకోవాలన్నా, మీరు 10 ఇల్లు కట్టించాలన్నా చదువు ఉండాలి. అందువల్ల చదువుకోండి, బాగా పిల్లల్ని చదివించండి, యువకులకు చదువుకోమని చెప్పండి. 2, మందు తాగడం మానేయండి. ఈ మాట అంటే నన్ను కొడతారనుకుంటా కొంతమంది, కానీ తప్పదు. ఎందుకంటే జీవితాలు నాశనం అవుతున్నాయి మందుతోని. 49 సంవత్సరాలు వయసు వచ్చిన ఈ జన్మదినం సందర్భంగా గ్రామాలలో ఉన్న మంచి సంకేతాన్ని ఇవ్వాలి, మంచి సమాజానికి ఒక హిందువుగా మారాలని దృఢ సంకల్పంతో సుమారుగా 3-4 ఈ రోజు 100 ఇళ్ల శ్రీకారానికి చుట్టడం జరిగింది. ఈ వెంకటాపూర్ గ్రామంలో 22 ఇళ్లను సర్పంచ్ రమేష్ గాని, ఎంపీటీసీ సుదర్శన్ రెడ్డి అన్న గాని, ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా ఇల్లు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని అతీత సమాజం పైన, సమాజ అభివృద్ధి పైన.